డబ్బులు ఇవ్వడం కాదు, హెల్ప్ చేయడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు. నువ్వు చెప్తే విని స్థాయిలో ఒక మనిషి ఉన్నప్పుడు మాట సహాయం కూడా హెల్ప్ చేసినట్టే. కోటి 30 లక్షలు వచ్చినాయి, 3 నెలలు 4 నెలలు కలిపితే కోటి 30 లక్షలు వచ్చినాయి, నేను పని చేస్తున్నా అని తమ్ముళ్ళు పెట్టావు. సరే ఏదో నిజంగా మారిపోయాడేమో, మంచిగా అయ్యాడేమో, పంచుతున్నాడేమో అనుకుని సరే ఓకే కానీ అనుకున్నాను నేను. తీరా ఏం జరిగింది, నువ్వేం చెప్పావు? 6 లక్షలకి 8 లక్షలు వచ్చినాయి. 8 లక్షలు వేసిన వాళ్ళకి 5 రూపాయలు వేసిన వాళ్ళకి 10 రూపాయలు వేసిన వాళ్ళకి డబుల్ ఇస్తా. అరే నువ్వు ఎంత డబుల్ ఇచ్చినా 8 లక్షల మందికి నువ్వు మా హాయిగా అందిస్తావు, 16 లక్షలు ఇస్తావు అంతేనా? మరి 130 లక్షలే పని చేస్తున్నా అని వీడియో పెట్టిందే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దొంగ నా కొడుకులు అంటే, నిన్ను సబ్స్క్రైబ్ చేసినాడు దొంగ నా కొడుకే, నీ వీడియో చూసినాడు దొంగ నా కొడుకే, నీకు లైక్ కొట్టినాడు దొంగ నా కొడుకే అంతేనా? నువ్వు అనేది అదేనా? తప్పు తప్పు, చాలా చాలా తప్పుగా మాట్లాడు. నువ్వు దొంగ నా కొడుకు కాబట్టి నీకు అందరూ దొంగ నా కొడుకులాగా కనిపిస్తారు. నేను మంచివాడు కాబట్టి నా పక్కన ఉన్న వాళ్ళందరూ నాకు మంచిగానే కనిపిస్తున్నారు. అరే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయి అన్ననే ఎవడన్నా ఒక మాట అనగలడా, ఒక పల్లెత్తు ఒక మాట అనగలడా? ఎందుకు ఆయన డబ్బులు ఇస్తున్నాడనో లేదా ఇంకేదో ఇంకేదో కాదు, సహాయం చేయాలి, మాట సాయం చేయి. నేను డబ్బులు ధర్మం చేయి, నేను డబ్బులు అయ్యి ఆ నువ్వు అడుకున్నట్టుగా కూడా నేను ఎవడు అడుక్కోవట్లేదు. పల్లవి ప్రశాంత్ కూడా నేను డబ్బులు ఇమ్మని అడుక్కోలేదు రా భాయ్, ఓ మాట చెప్పన్నాడు, ఒక మాట చెప్పన్నాడు. ఓ మాట చెప్పడానికి కాకుండా మళ్ళా ఉల్టా వేసుకుని నువ్వు వీడియో చేసి పెట్టావు. దానికి మేమంటే మళ్ళీ దానికి వీడియో చేసి నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు, ప్రపంచంలో అందరూ దొంగ నా కొడుకులే, నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు, నన్ను పొగిడే వాళ్ళు ఉన్నారు అంటే తిడతారా భాయ్? ఇంత తిట్టరు. ప్రపంచంలో దొంగ నా కొడుకులందరూ నువ్వు పక్కన పెడితే హెడ్ టీమ్ లీడర్ ఎవడు అంటే నువ్వే అవినాష్, నువ్వే ప్రపంచంలో దొంగ నా కొడుకులకి ఒక యూనియన్ పెడితే దాని లీడర్ నువ్వే ఖచ్చితంగా చెప్తున్నా. నీకన్నా పెద్ద దొంగ నా కొడుకు ఈ ప్రపంచంలో ఎవడో లేడు అన్న. ఇది చెప్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది, నా సినిమాలో డైలాగ్ వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం, ఏదైనా పనికొచ్చి పని చేసుకోరా బేవకు అని ఒక డైలాగ్ ఉంది, అది గుర్తొస్తుంది. నీ వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు వెళ్తావు, నువ్వు ఎంజాయ్ చేసుకుంటావు, వీడియోలు తీసుకుంటావు, యూట్యూబ్లో పెట్టుకుంటావు, యూట్యూబ్లో వచ్చే డబ్బులతో మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటావు. ఎవరికి రూపాయి సహాయం చేయవు, నేను ఎవడు చేయమని కూడా అడగడు. ఆ రోజు కూడా నిన్ను డబ్బులు సహాయం చేయమని ఎవడు అడగలేదు, నువ్వే అడిగావు. అంటార్క్టికా వెళ్ళడం డబ్బులు కావాలి అంటే 6 లక్షలు అడిగితే 8 లక్షలు వేసిన మంచి వాళ్ళరా, మంచి వాళ్ళం, సపోర్ట్ చేసేవాళ్ళం. నీ వీడియోస్ ఎవరు చూడట్లేదు, 5 వీడియోలు 10 వీడియోలు చేసి నువ్వు ఆపేసినప్పుడు కూడా అన్నా చేయి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి వీడియోలు చేసి సపోర్ట్ చేసి కామెంట్లు చేసి మెసేజ్లు పెట్టింది మేము రా, మేము నిన్ను ఎంకరేజ్ చేసింది మేము. నిన్ను ఇంత ఎంకరేజ్ చేస్తే దొంగ నా కొడుకులు అని లాస్ట్ మీరు నువ్వు మాకు ఇచ్చే బిరిది ఏంటంటే దొంగ నా కొడుకులు. నువ్వు చైనా వెళ్ళి అడ్డమైన గడ్డి తింటుంటే అందరూ నేను నేర్చుకుంటుంటే మేమున్నావు అని చెప్పి నీకు సపోర్ట్ చేశాను చూడు, మేము దొంగ నా కొడుకులు, మేము రా దొంగ నా కొడుకులు ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను సపోర్ట్ చేసినందుకు, నీకు ఎంకరేజ్ చేసినందుకు, నీకు సబ్స్క్రైబ్ చేసినందుకు, నీ వీడియో చూసినందుకు దొంగ నా కొడుకులు మేమే. మంచిగా చెప్పావు, చాలా చాలా మంచిగా చెప్పావు. మా అందరికీ టీమ్ లీడర్ హెడ్ ఎవడరా అంటే ఈ దొంగ నా కొడుకు అవినాష్ గారే ఫస్ట్, అంతే. థ్యాంక్ యూ అన్న. తప్పు అంటే చిన్న తప్పు కాదన్న, చిన్న చిత్తగా తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. దొంగ నా కొడుకులు అంటే ఇంతమంది సబ్స్క్రైబ్ లాడ్ నుంచి వచ్చారు రా భయ్, నీకు ఇన్ని లైక్స్, నువ్వు ఒక వీడియో పెట్టగానే ఇన్ని లైక్స్ ఇన్ని వ్యూస్ నీకు ఎందుకు వెళ్తున్నాయి? ఏ బ్లాక్ చేసి పడదాం కావచ్చు, అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, కానీ ఎందుకు చేయలే? మంచోలో నీకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కడు కూడా నువ్వు దొంగ నా కొడుకు అని ఈరోజు అన్నావు. బుద్ధి జ్ఞానం ఉంటే చూసే జనాలు ఆడి వీడియోలు చూడడం మానేయండి, ఎందుకంటే మిమ్మల్ని దొంగ నా కొడుకు అంటున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా, మిమ్మల్ని దొంగ నా కొడుకులు అంటున్నాడు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ దొంగ నా కొడుకులే, లైక్ చేసే వాళ్ళందరూ దొంగ నా కొడుకులే, వీడియో చూసే వాళ్ళందరూ దొంగ నా కొడుకులే. అవినాష్ మనసులో ఉన్న మాట అది వీడియో రూపంలో బయటపెట్టాడు. నన్ను తిట్టుకుని వాళ్ళు తిట్టుకుంటారు, పొగిడి వాళ్ళు పొగుడుతారంటే ఎందుకు తిట్టుకుంటారు రా? నువ్వు మంచోడు అయితే ఎందుకు తిట్టుకుంటారు? నువ్వు దొంగ నా కొడుకు కాబట్టి తిట్టుకున్నారు. దొంగ నా కొడుకులకి దొంగ నా కొడుకులే పక్కన ఉంటారు, మంచోళ్ళకి మంచోళ్ళే పక్కన ఉంటారు, అంతే అన్న నిజంగా. రాక రాక ఫ్రేమ్ వచ్చింది మనిషికి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రోడ్లు అంటే తిరిగాడు, ఫారెన్లో వెళ్తాడు, బంచుకు చేసుకుంటాడు. అది ఎవతో ఒకటి పక్కన పెట్టుకుని లియానో లీసిన ఏదో ఒకటి ఉంటుంది పక్కన, దాన్ని పెట్టుకుని రూములు మాత్రం తీసేటప్పుడు మాత్రం 2 రూములు, అది లియా లీసా రూము, ఇది నా రూమ్ అంటాడు. ఆడు అసలే పిల్లికి బెచ్చం పెట్టదు, పిసినారు నాకు కొడుగాడు. ఆ 2 రూములు డబ్బులు పెడతాడు, పెట్టాడు ఒకటే రూమ్ తీసుకుని ఇద్దరు లోపల కలిపి బంచుకు అనమాట. వీడియో చేసేంతవరకు దూరంగాను వీడియో అయిపోగానే రూమ్ ఉండదు, ఏముండదు, ఒకటే రూమ్ ఇద్దరికి, ఇద్దరికి ఒకటే రూమ్. ఏళ్ళది కూడా ప్రైవేట్ వీడియో ఏదో ఒక రోజున బయటకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది జనాలకి ఏళ్ళది ఏంటో, వీళ్ళ గొడవ ఏందో. అవినాష్ ఎంజాయ్ చేయడం, అన్వేష్ ఎంజాయ్ చేయడానికి ఫారెన్ ట్రిప్పులు తిరుగుతున్నాడు, తిరిగి 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 ఖాళీ ఉన్న టైంలో వీడియో చేస్తాడు. మీకు తెలియని విషయం కూడా ఏంటంటే అన్వేష్కి కూడా ప్రతి ఏరియాలో ఒక గైడ్ ఉంటాడు, ఆడు పక్కన ఉంటాడు, వాడు చెప్పింది ఇడు విని ఇవిడు మనకు చెప్తాడు. లేకపోతే ఆడు బొందా ఆడికి తెలుసు, ఇది నైలు ఉన్నది 20 దేశాలని 30 దేశాలు కలుపుతుంది, ఇవన్నీ కూడా గైడ్ చెప్పే మాటలు ఇడు విని పక్క నుంచి మనకు చెప్తాడు. అది గైడ్ని కావాలనే వీడియోలో చూపాడు, ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు గైడ్ పెట్టుకుంటాడు, గైడ్ ఉంటాడు, గైడ్ని వీడియోలో చూపించాడు.
మళ్ళా కెమెరా పట్టుకుంటూ ఇంకో ఎవరో ఉన్నారు అన్నట్టుగా ఉంటాడని స్టాండ్. అరే అన్న దొంగ నా కొడుకులో నెంబర్ వన్ అన్వేష్. ఖచ్చితంగా ఖచ్చితంగా. అసలు చాలా బాధాకరమైన విషయాలు మాట్లాడుతున్నాడు అన్వేష్. నాకైతే నచ్చలేదన్న దొంగన కొడుకుల్లో నెంబర్ వన్ ఆడే కాబట్టి వాళ్ళకి అందరూ అలాగే కనబడతారు. మేము మంచోళ్ళం కాబట్టి మీరు మంచోళ్ళు కాబట్టి మీకు అలా కనబడరు అంతే అది.